అందరు బాగున్నారా? ముందుగా మీడియాకి అందరికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు. నిన్న మార్నింగ్ 9 o'clock ఫస్ట్ ప్రెస్ షో పడిన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది ప్రెస్ నుంచి, అందరూ మీడియా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పి నాకు ఫస్ట్ మెసేజ్ పంపడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకంటే అందరూ కూడా ఎప్పుడు నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అని కోరుకునే వాళ్ళు. సో వాళ్ళందరూ మెసేజ్ చేయడం, బాగుందని సినిమా చెప్పడం ఒక మంచి హై ఇచ్చింది, మంచి స్టార్ట్. అండ్ ఇవాళ ఇంకో చిన్న, సో థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఇంకో చిన్న స్పెషల్ ఇది ఉంది, దిగంగన మా సినిమాలో తన బర్త్డే ఈరోజు, సో హ్యాపీ బర్త్డే. సినిమాకి మంచి రిపోర్ట్ ఉందండి, అంటే జెన్యున్గా, ఎందుకంటే ఆ రివ్యూస్ కూడా మీరు చూస్తే మంచి పాజిటివ్ రెస్పాన్స్. సో అలానే చూసిన వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేయడం, నిన్న ఈవినింగ్ కూడా చాలామంది పెరిగింది మౌత్ టాక్, బాగుంది 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 అని పాజిటివ్ టాక్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఏంటంటే చిన్నా కానీ పెద్ద కానీ టక్కని సినిమా బాగాలేదు అంటే టవాల్ బాగాలేదని అంటున్నారు. ఆ రోజులకు వచ్చేసాం మనం, అలాంటిది మంచి సినిమాని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. సినిమా బాగుంది అంటే తప్పకుండా వచ్చి చూస్తున్నారు. సో క్రేజీ ఫెలో సినిమాని తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. చాలా ఎంజాయ్ చేశానండి ఈ సినిమా, రియలీ ఎంజాయ్డ్. ఫన్నీ వచ్చి నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పిన రోజు నుంచి ఈ క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, నాకు తెలిసి అందరూ ఈ స్క్రిప్ట్ని లవ్ చేసి, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి ఆయన కూడా బాగా నచ్చింది ఈ స్క్రిప్ట్. సో ఏదైతే ఆయన ఫస్ట్ డే ప్రామిస్ చేశారో ఆ స్క్రిప్ట్ విని ఆయనకి ఎంత బాగా నచ్చిందో, మీ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే అంత బాగుంటుంది ఈ సినిమాలో. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్యాస్టింగ్ విషయంలో కానీ, ఎక్కడ అనుకున్నట్టు మంచి మా డిఓపి సతీష్ మతి అలా చాలా ప్రేమించి చేశాడు. తన లవ్ కనబడుతుంది ప్రతి ఫ్రేమ్లో, ఎందుకంటే తన స్క్రిప్ట్ను బాగా ఇష్టపడ్డాడు కాబట్టి. ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సతీష్ గారికి, మా ఎడిటర్ సత్య గారికి, అలానే జిద్దు మాస్టర్కి, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ హలో, ఒకటి చెప్తాం అనుకుంటున్నాను, ఈ సినిమా దాని ఏమంటాం, అందరు క్యారెక్టర్స్, నర్రా గారు ఆయన క్యారెక్టర్ ఆయన చాలా ఇష్టపడి చేశారు, ఆయన బ్యూటిఫుల్గా చేశారు, మాకు ఆయన మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయింది అంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. నర్రా సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అది ఎక్స్పెషలీ ఓ ఇది బాగా చాలా సీరియస్గా ఉంటుంది డిస్కషన్ మా ఇద్దరి మధ్య, కానీ చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇందులో. సో నర్రా గారితో పనిచేయడం, అలానే సప్తగిరన్న, అందరూ, ఎవ్రీవన్ బోత్ వెరీ, అనీష్ గారు, వదిన గారు, వినోదిని గారికి కూడా మంచి పేరు వచ్చింది. సో వదిన గారికి, వదినగా చేసిన వినోదిని గారికి, అండ్ యా మా హీరోయిన్స్ మీరున్న దిగంగన, బోత్ బ్యూటిఫుల్లీ దే పెర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ ది ఫిల్మ్. సో తప్పకుండా క్రేజీ ఫెలో సినిమా మంచి సినిమా చేశాం కాబట్టి మీరు అందరూ వచ్చి సినిమాని చూడాలి అండ్ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.